రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారండి, మేము బాగున్నామండి. మీరందరూ మరీ మరీ బాగోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానండి. తోటకూర ఎప్పుడు వెరైటీగా చేసుకుందాం అండి. అలాగే కొన్ని మినపగుళ్ళు, వెరిశెనగ గుళ్ళు వేసుకుంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. మాకు ఇష్టం అని వేసాను, ఇంట్లో తింటారు దానికి. మీకు ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా ఇవ్వండి పోపు సరుకు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగ పప్పు, కాయ మిరపప్పు, వేరుశెనగ గుళ్ళు, ఎండు అయిపోండి. అవి వేగిపోయినాయి కదా, పోపులు వేగినాయి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, మిక్సీ పట్టుకున్నాం. ఇంట్లో తయారు చేసుకున్న పేస్ట్ కొంచెం చాలా కమ్మగా వస్తుంది, వాసన మంచి వాసన వస్తుంది కదా. మళ్ళీ ఒకసారి చెప్తానండి, పోపులో మనం ఏం వేసామంటే కొంచెం కరివేపాకు, జీలకర్ర, అలాగే ఎల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకున్నామండి. ఇప్పుడు అలా మగ్గింది అనమాట పేస్ట్ కూడా. ఇప్పుడు తోటకూర వేసేసుకుందాం. అసలు చాలా చాలా బాగుంటుందండి. ఆ పేస్ట్ వల్ల ఆ పొడి చేసుకుని వేసుకున్నాం కదా, దానివల్ల కూర, ఇది తోటకూరకి ఒకలాంటి ఫ్లేవర్ వచ్చి మంచి టేస్ట్ బాగుంటుందండి. మనం మూత పెట్టుకోవాలా పెట్టుకోకూడదా? మూత పెట్టేవనుకో ఆవిరి ఎక్కువైపోతుంది కదా. అవునా, ఆవిరి ఎక్కువైపోయి ఏమవుతుంది అంటే వాటర్ లాగా కూరలోకి వచ్చేస్తుంది. అందుకని ఈ సెక మీద ఇలాగే మాగిపోవాలి. ఏపిల్లా ఉంది అప్పుడు, ఇగుర్లా ఇగుర్లా వచ్చేస్తుంది. అందుకని ఇలాగే మగ్గ పెట్టేసుకుంటే మగ్గిపోతుంది. సరే అత్తమ్మ, అది ఇప్పుడు మనం ఆ సన్న సెక మీద అలా వదిలేయాలండి. ఇంకా దాని గురించి పట్టించుకోవద్దు. ఓ 10 నిమిషాలకి మళ్ళీ ఒకసారి కదుపుకుంటే మగ్గిపోయి ఉంటుంది అనమాట. అత్తమ్మ మంచి ఫ్లేవర్ పట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అసలు కారం ఇంకెయ్యనండి. ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, మిక్సీ పట్టాం కదండి, దాంట్లో కావాల్సిన వాళ్ళు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. కొంచెం చాలా బాగుంటుంది. మా ఇంట్లో మా అబ్బాయి కొబ్బరి ఇష్టం ఉండదని వేయలేదు. వేసుకున్నాం అండి సరిపడా. 10 నిమిషాలకి అలాగా మగ్గిపోయిందండి. మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలి అత్తమ్మ. ఒకసారి కలుపుకోవాలి. మూత పెడితే వాటర్ వచ్చేస్తుందండి, అందుకని మూత పెట్టండి. సిమ్లోనే అలా మగ్గాలి. ఇందులో మనం కారం అసలు వేసుకోకూడదండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా పేస్ట్లో, అందుకే వేసుకోకూడదు. ఓన్లీ ఉప్పు పసుపు అండి. ఇంకొక 2-3 నిమిషాలు మగ్గితే కూర రెడీ అయిపోతుంది. అత్తమ్మా రెడీ కదా? పచ్చిమిరపి పేస్ట్ తోటి వేసుకుని రెడీ అండి. టేస్టీ టేస్టీ కమ్మగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చూసారో లేదో నాకు తెలియదు కానీ చాలా చాలా బాగుంటుందండి. కమ్మ కమ్మగా ఉంటుంది. రెడీ అయిపోయిందండి. వేపుడు ఇష్టం లేని వాళ్ళు కూడా తోటకూర తింటారండి. నాకే తోటకూర తినేటప్పుడు అండి గొంతులోకి వచ్చినట్టు అనిపిస్తుంది. డాక్టర్ తినమన్నా సరే తింటానికి ఇష్టపడిన, కానీ ఇలా చేసుకుంటే మట్టుకు చాలా బాగా తినచ్చు. చాలా చాలా బాగుంటుంది. అలాగే మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. తోటకూర ఎప్పుడు ఎలా ఉందో చేసుకుని ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మరిన్ని రుచులతో కలుస్తామండి. అలాగే మా పాత వీడియో ఒకసారి అన్నీ కూడా చూడండి. చూస్తే మీకు తెలుస్తుంది వెరైటీ వెరైటీగా పెడతా ఉంటాను నేను. నాకు తోసిన నాకు వచ్చిన వంటలన్నీ పెడతా ఉంటానండి. మీకు అందరూ మేము ఏదైతే ఇంట్లో చేసుకుంటామో అదే మీకు చూపిస్తూ ఉంటానండి నేను. చాలా చాలా బాగుంటుందండి వేపుడు. ఒక్కసారి చేసి చూడండి, అందరూ కూడా ఇష్టంగా తింటారు పిల్లలతో సహా అందరూ. మరిన్ని రుచులతో కలుస్తామండి. బాయ్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలండి. తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.